హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిగ్రీ థర్డ్ సెమిస్టర్లో సో కెమిస్ట్రీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో క్లియర్గా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి అక్టోబర్ నవంబర్ 2024 క్వశ్చన్ పేపర్ అనమాట. ఆల్రెడీ కోర్స్ 5, కోర్స్ 6 పేపర్స్ అనేవి ఆల్రెడీ అప్లోడ్ చేశాను కెమిస్ట్రీ మేజర్లో. మనకి ఇది వచ్చేసి మనకి కోర్స్ 7 పేపర్ అనమాట. పేపర్ని వచ్చేసి మనకి ఫిజికల్ కెమిస్ట్రీ 1. సో ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా అప్లోడ్ అయితే చేశాను అనమాట ఎగ్జామ్స్కి ముందే. సో ఎవరైతే ఫాలో అయ్యారో ఈ క్వశ్చన్ పేపర్ అనేది మీకు చాలా ఈజీగా అయితే ఉంటుందన్నమాట. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి సో క్లియర్గా చూసుకోవచ్చు. 3 అవర్స్ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో పేపర్ ప్యాటర్న్ అనేది మనకి సేమ్ అయితే ఉంటుందన్నమాట. మేజర్ కానివ్వండి, మైనర్ కానివ్వండి, పేపర్ ప్యాటర్న్ అయితే సేమ్ అయితే ఉంటుంది. నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో వెయిటేజ్ అయితే చెప్పానమాట. ఆ వెయిటేజ్ ప్రకారంగా మనకి క్వశ్చన్ పేపర్లో కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో 75 మార్క్స్కి అయితే పేపర్ అయితే ఉంటుందన్నమాట. సెక్షన్ ఏలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ షార్ట్ నోట్స్ ఆన్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్. అలాగే సెకండ్ క్వశ్చన్ రైట్ షార్ట్ నోట్స్ అప్లికేషన్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ లా. అలాగే థర్డ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ వాంట్ హాఫ్ ఫ్యాక్టర్. అలాగే నెక్స్ట్ వచ్చేసి 4th క్వశ్చన్ రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ థర్మల్ ఫోటోకెమికల్ ప్రాసెసెస్. అలాగే 5th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ఫోటో స్టేషనరీ స్టేట్. అలాగే 6th క్వశ్చన్ రైట్ షార్ట్ నోట్స్ ట్రాన్స్పోర్ట్ నెంబర్. అలాగే 7th క్వశ్చన్ రైట్ షార్ట్ నోట్ అప్లికేషన్స్ ఆఫ్ కండక్టివిటీ మెజర్మెంట్స్. అలాగే 8th క్వశ్చన్ డిస్కస్ ద వర్క్ ఫంక్షన్ ఆఫ్ ఇనర్ట్ ఎలక్ట్రోడ్. ఇవి ఫ్రెండ్స్ మనకి 8 క్వశ్చన్స్. ఈ 8 లో మీరు ఎనీ 5 క్వశ్చన్స్ అనేవి మీరు ఆన్సర్ అయితే చేయాలన్నమాట. 5 x 5 = 25 మార్క్స్. ఓకే, నేను నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ 5 x 10 = 50 మార్క్స్. అంటే ఈచ్ యూనిట్ ఉండి మనకి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. ఆ 2లో మీరు ఏదైనా ఒకటైతే రాయాల్సి ఉంటుంది. అలాగే 5 యూనిట్స్ నుంచి 5 క్వశ్చన్స్ అనేవి మీరు ఆన్సర్ చేస్తే సెక్షన్ బి నుంచి మనకి 50 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ యూనిట్ 1 నుంచి క్లియర్గా చూసుకోవచ్చు. 9A క్వశ్చన్ కన్స్ట్రక్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇథనాల్ వాటర్ సిస్టమ్. అలాగే 6 క్వశ్చన్ రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ ఎఫెక్ట్ ఆఫ్ ఇంప్యూరిటీ ఆన్ కన్సులేట్ టెంపరేచర్. అలాగే యూనిట్ 2 నుంచి 10A క్వశ్చన్ రైట్ ఏ నోట్ ఆన్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. నెక్స్ట్ 6 క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యూల్ మాస్ ఆఫ్ నాన్ వాల్టైల్ సొల్యూట్ బై ఓస్ట్వాల్డ్ వాకర్ మెథడ్. నెక్స్ట్ 11A క్వశ్చన్ గివ్ ఫోటోకెమికల్ రియాక్షన్స్ ఆఫ్ హైడ్రోజన్ క్లోరైడ్. ఆర్ 11B క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద ఫోటోకెమికల్ రియాక్షన్ ఆఫ్ హైడ్రోజన్ బ్రోమిన్. అలాగే యూనిట్ 4 నుంచి క్లియర్గా చూసుకోవచ్చు. ఎక్స్ప్లెయిన్ డి బై హకుల్ ఆన్సాగర్స్ ఈక్వేషన్ ఫర్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్. ఆర్ రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 నుంచి క్లియర్గా చూసుకోవచ్చు. 13A క్వశ్చన్ రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ డిటర్మినేషన్ ఆఫ్ ఈఎంఎఫ్ ఆఫ్ ఏ సెల్. అలాగే 6 క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ విత్ ఎగ్జాంపుల్. ఇవి ఫ్రెండ్స్ మనకి క్వశ్చన్ పేపర్ అనేది. సో ఎవరైతే మన ఛానల్లో పెట్టిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఫాలో అయ్యారో మీకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కానివ్వండి, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కానీ చాలా ఈజీగా అయితే ఉంటుందన్నమాట. సో ఎవరికైతే ఇంకా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయలేదో ఈ క్వశ్చన్ పేపర్ కూడా మీరు కన్ఫర్మ్గా ఫాలో అవ్వండి. దాని తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ అనేవి ఫాలో అయితే సరిపోతుంది. ఫుల్ మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే నా స్టూడెంట్స్, ఈ సబ్జెక్ట్కి సంబంధించి ఫుల్ PDF మెటీరియల్ అనేది అవైలబుల్గా ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చిన అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.